అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల ధ్యానాంశము రక్షణ వాక్యము. రక్షణ వాక్యము లూకాసు వార్త, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లూకాసు వార్త 23:42-43 వచనాలు చదువు. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను అని చెప్పేసి చూస్తున్నాను. ఇక్కడ గమనించినట్లయితే 39 నుంచి కూడా చదివినట్లయితే, వ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వాణిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, అవును ఆయన ఏమి తప్పు చేయలేదు, కదా. అయితే ఏమంటున్నారంటే, ఇది మనకు తగినది. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి, అనగా నీ రాజ్యముతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమని చెప్పినట్లుగా చూస్తున్నాను. సిలువలో దొంగను ప్రభు రక్షించిన విధానాన్ని మనం చూస్తున్నాం. ప్రభువు ఆ దొంగను దేని నుండి రక్షించాడు అంటే, 19:10 మనం గమనించినట్లయితే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానని అతనితో చెప్పెను అని చెప్పి చూస్తాం. ఇక్కడ గమనించినట్టయితే, నాశనము నుండి రక్షించాడు. అంతేకాదు, కానీ మత్తయి సువార్త 1:21 పాపము నుండి రక్షించాడు. పాపము నుండి ఆయన రక్షించాడు. మొదటినేమో లూకాసు వార్త 19:10 చూస్తే, అక్కడ నాశనము నుండి, నశించిన దాని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానని చెప్పేసి మనం చూస్తాం. అంతేకాదు, కానీ మత్తయి సువార్త 1:21 చూస్తే, ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసును పేరు పెట్టుదు అని చెప్పేసి చూస్తున్నాను. యేసు అనగా అభిషక్తుడు అని అర్థం. ఆ శబ్దానికి, యేసు అనే శబ్దమునకు రక్షకుడు అని అర్థం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే, నాశనము నుండి రక్షించాడు, పాపము నుండి రక్షించాడు. అంతేకాదు, కానీ రోమీయులకు రాసిన పత్రిక 5:9 గమనించినట్లయితే, ఉగ్రత నుండి రక్షించినట్లుగా చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 21:8 చూస్తే, రెండవ మరణము నుండి రక్షించా. అంతేకాదు, అగ్ని గంధకముల నుండి రక్షించా. ప్రభువు ఆ దొంగను దేని నుండి రక్షించాడు అంటే, నాశనము నుండి రక్షించాడు, పాపము నుండి రక్షించాడు, ఉగ్రత నుండి రక్షించాడు, రెండవ మరణం నుండి రక్షించాడు, అగ్ని గంధకముల నుండి రక్షించాడు. అంతేకాదు, కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 కూడా చూస్తే, మరణం నుండి రక్షించాడు. లూకాసు వార్త 16:24 కూడా గమనిస్తే, యాతన పడే స్థలము నుండి రక్షించాడు. ఆయన రక్షించే దేవుడుగా ఉన్నాడు. రక్షణ ఉచితమే, రక్షణ అనుగ్రహించే దేవుడు కదా. రక్షణ ఎలాగూ పొందుకుంటాము అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:22
8వ వచనంలో గమనించినట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. దేవుడు ఉచితంగా అనుగ్రహించిన రక్షణ. రక్షణ ఎలాగూ పొందుకుంటాము అంటే దేవుని కృప ద్వారానే రక్షణ. రోమీయులకు రాసిన పత్రిక 1:16 గమనించినట్లయితే, ప్రభువుని నమ్మడం ద్వారా రక్షణ, ప్రభువుని సొంత రక్షకునిగా నమ్మటం ద్వారా రక్షణ. యెషయా గ్రంథం 45:22 చూసినట్లయితే, దేవుని వైపు చూడము ద్వారా రక్షణ. మరి ఎవరికి వెళ్ళి చూస్తున్నారు? దేవుని వైపు చూడాలి. ఆయన సర్వ సృష్టికర్త, సృష్టికి నిర్మాణకుడు, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు పరలోకం నుండి భూలోకానికి మానవునిగా వచ్చాడు, మధ్యవర్తిగా వచ్చాడు, ఆకారాన్ని కోల్పోయాడు, తృణీకరించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు. ఆయన రక్షకుడు, రక్షించగలిగిన వాడు రక్షకుడు కదా. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు అని చెప్పి చూస్తున్నాం. లూకా సువార్త 7:50 చూస్తే, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ కలుగుతుంది. విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ కలుగుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, 13వ వచనంలో అక్కడ, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయబడేవాడు వాడు రక్షింపబడును అని చెప్పి చూస్తున్నాం. అవును, 10వ అధ్యాయము 9వ వచనంలో కూడా చూస్తే, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమును విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి, ప్రభువా నేను ఘోర పాపిని అని చెప్పేసి ఒప్పుకోవాలి. అవును, సిలువలో ఉండమంటే ఆ దొంగ నేను పాపిని అయ్యా అని చెప్పేసి ఒప్పుకున్నాడు. నీవు నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని చెప్పాడు కదా, ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న వాడిని ఆయన రక్షించిన వాడుగా మనం చూస్తుంటున్నాం. కీర్తనలు 22:24 చూసినట్లయితే, ప్రభు యందు నమ్మిక ఉంచడం ద్వారా రక్షణ కలుగుతుంది. కీర్తనలు 34:7 గమనించినట్లయితే, దేవుని యందు భయభక్తులుగా ఉండటం ద్వారా రక్షణ కలుగుతుంది. అవును, రక్షించే దేవుడు, ఆయన కాపాడే దేవుడు, నెమ్మదిచ్చే దేవుడు కదా. సిలువలో దొంగ ఆయన అడిగినప్పుడు వెంటనే ఆయన ఏమడిగినాడు, ఆయనను ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకును. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని చూస్తున్నాడు. అవును, నిన్ను కూడా ఆయన ఆహ్వానిస్తున్నాడు. నీవు కూడా పరదేశులో ఉండాలని ఆశ కలిగి ఉన్నావా? ఉదయకాల వేళలో ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్లయితే, యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించు. ప్రభువా నేను ఘోర పాపిని అయినా, నా పాపాలకు రావాల్సిన శిక్ష ఎంతో భయంకరమైనట్టుండగా, ఆ భయంకరము నుండి, ఆ నాశనము నుండి, ఆ ఉగ్రత నుండి, ఆ అగ్నిగుండము నుండి, ఆ పాతాళము నుండి నన్ను తప్పించు నాయన అని చెప్పేసి అని నువ్వు కానీ ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా నిన్ను రక్షిస్తాడు. ప్రభువుతో పాటు పరలోకంలో ఉండాలని ఆశ కలిగి ఉంటే ఆయన ఒప్పుకో, ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా అతను అద్వితీయ కుమారునిగా పుట్టినవాడు అని విశ్వాసం ఉంచువాడు అని చెప్పేసి మనం చూస్తాడు. ఆయన పిలుస్తూ ఉంటున్నాడు, ఆయన అనుగ్రహించబడ్డాడు, పంపించబడ్డాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి ఉదయకాల వేళలో స్తుతించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. నేడు రక్షణ దినము కనుక సమయమును సద్వినియోగం చేసుకో, ఆలోచన చేయండి. పరలోకమా, అగ్నిగుండమా? అదిగో ఆ యొక్క సిలువలో ఉన్నటువంటి దొంగ అక్కడ అడిగినప్పుడు ఆయనను నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని చెప్పినప్పుడు ఆయన అంగీకరించినట్లుగా చూస్తాం. కాబట్టి ఆయనను
ఆయనను అంగీకరించినట్లయితే పరలోకం ఉంది. ఆయనను ఒకవేళ నువ్వు తృణీకరించినట్లయితే నిత్య గుండము, అగ్నిగుండము, ఆరని నరకాగ్నిగుండం ఉన్నది, పాతాళం ఉన్నది, ఆ వేదన ఉన్నది. అయ్యో, కాపాడే నాదుడే లేడు అక్కడ. కాబట్టి నువ్వు యువతి కలవేళలో ఒకవేళ వాక్యం వింటున్నట్లయితే నీవు నీ హృదయంలో యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన రాజా, నేను పాపిని తండ్రి, నా పాపాలకు రావాల్సిన శిక్ష ఎంతో భయంకరమైనట్లుగా నన్ను కాపాడు ప్రభు అని చెప్పేసి నువ్వు నోటితో ఒప్పుకో, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని పశ్చాత్తాపము కలిగి అనగా ఒప్పుకొని ప్రభు నామన ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా దేవా తండ్రి, మీరు ఎంతో నమ్మదగిన దేవుడు తండ్రి, మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. సిలువలో దొంగ అడిగినప్పుడు తండ్రి ప్రభునైనా ఆయన మాటను విని తండ్రి ప్రభా మీరు రక్షించిన దేవుడు, ఉగ్రత నుండి రక్షించావు, నాశనముని తప్పించావు, అగ్నిగుండం నుండి తప్పించావు, తప్పించే దేవుడవు తండ్రి ప్రభునాయన. అట్టే దేవుడిని తండ్రి ప్రభా ఇవదే కాలం వేళ స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.